గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ సంపత్ కుమార్ ఆర్ఎస్ఐ వరంగల్ సిటీ. సార్ పేరు ఏసీపీ సదానందం సార్, వరంగల్ కమిషనరేట్. మీకు తెలిసిందే ద గవర్నర్ అయిన సిపి రవీందర్ రావు గారు ఐపీఎస్ వారి ఆధ్వర్యం లోపల సుమార్గ్ 2 అంటే పేద పిల్లల కోసం ఉచిత ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ టైం ఉన్న పంచాయతీరాజ్ సెలక్షన్స్లో 25 మందికి జాబ్ రావడం జరిగింది. ఏ ఇన్స్టిట్యూట్లో కూడా అంటే ప్రైవేట్ సంస్థలకు ధీటుగా ఉచిత ప్రభుత్వ శిక్షణ, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత శిక్షణ కూడా 25 జాబ్స్ రావడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఇది లాస్ట్ 1 ఇయర్ నుంచి నడుస్తుంది. ఇప్పుడు కూడా ఇంకా కూడా ఎవరైనా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అభ్యర్థులు ఉంటే మా గారు రావచ్చు, ఫ్రీ కోచింగ్ నడుస్తుంది. అట్ ద సేమ్ టైం దాంతోపాటుగా సిపి గారి ఆధ్వర్యంలో 3 ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఒక ప్రోగ్రామ్ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్, మీరు డైరెక్ట్గా 7729000007 7729000007 ఆయుష్రాన్ని వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు ఒకటి కరెంట్ అఫైర్స్ నోట్ పంపిస్తాం, 2 వచ్చేసి హిందూ ఎడిటోరియల్ కాలం పంపిస్తాం, 3 వచ్చేసి రెగ్యులర్గా 1984 నుంచి 2012 వరకు వచ్చిన ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా ఆ నోట్స్ కూడా మేము డైరెక్ట్గా పీడిఎఫ్ కాపీలో పంపిస్తున్నాం. దాంతోపాటుగా ఇంపార్టెంట్ సుమార్గ్ ద్వారా జరుగుతున్న గ్రాండ్ టెస్ట్లు మీకు ఇంతకుముందు మీరు చూసి ఉండొచ్చు, ఆ గ్రాండ్ టెస్ట్ నడుస్తున్నాయి. చాలామంది ఫ్రీ కోచింగ్ అంటే ఒక డైలమా ఉంటుంది, ఏదో 10 రోజులు 20 రోజులు చేస్తారని చెప్పేసి కాదు. మేము గత 1 ఇయర్ నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ 1 ఇయర్ ప్రోగ్రామ్లో మొన్న జరిగిన 254 మందికి 25 మందికి ఆల్రెడీ జాబ్ వచ్చింది. ఒక సిఐఎస్ఎఫ్ జవాన్ కూడా జాబ్ వచ్చింది, ఒక ఎస్జిటి వచ్చింది. సో అంటే 27 జాబులు ఇప్పటి వరకు మాకు అంటే మా సుమార్గ్ టీంకి వచ్చినాయి. ఇంకా ఎవరైనా అంటే కోచింగ్ తీసుకోలేని ఆర్థిక స్తోమత లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా మా దగ్గర రావచ్చు. ఈరోజు ఎస్కే ట్యూటోరియల్ వారు మా దగ్గర రావడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్, మీ ట్యూటోరియల్ కూడా మీ యూట్యూబ్ ఛానల్కి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ సుమార్గ్ 2 ప్రోగ్రామ్ వరంగల్ కమిషనరేట్లో వరంగల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరిగింది. ఎవరైతే చదువుకోలేని పరిస్థితిలో ఉంటారో పేద విద్యార్థుల గురించి ఇది దీన్ని ప్రోగ్రామ్ డిజైన్ చేయడం. ఈ సుమారుగా ఒక ఫ్రీ అంటే మీల్స్ పెట్టేసి వాళ్ళందరికీ సబ్జెక్టు అంటే టోటల్గా నోట్స్ కూడా ఇచ్చేసినాము. వీరికి అసిస్టెంట్గా ఏఆర్ఎస్ఐ సంపత్రావు మరియు ఓదలు యాదవ్ హెడ్ కానిస్టేబుల్ గారు మొత్తం ఈ ప్రోగ్రామ్ను ఈ విద్యార్థులందరికీ ఫుల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. అంటే రేపు ఏదైతే ఈవెంట్లో టోటల్గా కండక్ట్ చేస్తారో 100 మీటర్ కానీ, లాంగ్ జంప్ కానీ, షార్ట్ బుట్ కానీ, 800 మీటర్స్ కానీ, హై జంప్ కానీ, ఇవన్నీ ఈవెంట్లో ఎవరికైతే మెలకువలో తెలియదో ఆ మెలకువలు అన్నీ మా గ్రౌండ్లో నేర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరినీ తయారు చేస్తాం. అదే ఎస్కే ట్యూటోరియల్ వారికి తెలుసుకొని ఇటు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ను అందరికీ తెలియాలనే ఉద్దేశం కొద్దిగా వచ్చినందుకు మీకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. మీకు తెలిసిందే రన్నింగ్ అంటే ఫస్ట్ ఇప్పుడు రన్నింగ్ టైం ఇది. ఈవెంట్స్ కోసం అందరూ ప్రిపేర్ అవుతారు. ఈవెంట్స్ టైంలో మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ మూమెంట్ గ్రౌండ్లో కడుగుపెట్టేటప్పుడు మనం ఫస్ట్ అంటే మామూలుగా బాడీ వామప్ అనేది అవసరం. వామప్ లేకుండా మనం గ్రౌండ్కి వెళ్తే ఇంజురీస్ అవుతాం. అంటే ఫస్ట్ గ్రౌండ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ ఎస్కే ట్యూటోరియల్ వాళ్ళు కవర్ చేస్తారు. స్టార్టింగ్ గ్రౌండ్ నుంచి వెళ్ళి మొత్తం ఈవెంట్స్ కవర్ చేస్తాం. ఎండింగ్ ఈవెంట్ వరకు నువ్వు ఏం చేస్తే డెవలప్ అవుతానో చూద్దాం ఒకసారి, అవి చూడండి. ఇంకా ఒకవేళ వీళ్ళు కవర్ చేయడం ఇంకా కూడా ఏమైనా ఉంటే మాది సుమార్గ్ వరంగల్ అని ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు అలా చూడొచ్చు. వీళ్ళు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రదర్. శివకృష్ణ అన్నకు థ్యాంక్ యూ, తర్వాత తమ్మును కూడా కెమెరామెన్ కూడా థ్యాంక్ యూ. ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు వరంగల్ సిటీ పోలీస్ సపోర్ట్ చేస్తున్న థ్యాంక్ యూ. మీకు ఫస్ట్ అంటే బిఫోర్ రన్నింగ్ ఆఫ్టర్ రన్నింగ్ వామప్ ఏం చేసుకోవాలా, తర్వాత బిఫోర్ ఆఫ్టర్ రన్నింగ్ తర్వాత స్ట్రెచింగ్ ఏం చేసుకోవాలో ఒకసారి మీకు చూపిస్తాం, చూడండి. థ్యాంక్ యూ ప్లీజ్. One, two, three, four, five,
ఫ్రెండ్స్, మీకు తెలిసిందే ఇంత మూడు చెప్పినాం. మీకు అంటే ఏమైనా 800 మీటర్ ప్రాబ్లం ఉంటే కూడా, ఇంకా కూడా ఏమైనా 800 మీటర్ వర్కౌట్ చేస్తున్నాం మనం, హౌ టు డెవలప్ అనేది, హౌ టు ఇంక్రీ డెవలప్ ద 800 మీటర్స్ అని. ఇన్ టైంలో రావడం కూడా చాలామంది కష్టపడుతూ ఉంటారు. మీరు ఈ వర్కౌట్ చేయండి, 10 నిమిషాలు 5 నిమిషాలు అంటే 10 సెకండ్లు 15 సెకండ్లు గ్యాప్ వచ్చే వాళ్ళు కూడా ఇది ఫాస్ట్గా ఇంప్రూవ్ అయిపోతారు. కామన్గా 800 మీటర్లు అంటే మనం 1200 మీటర్ కొడతాం. ఇప్పుడు మా పిల్లలు మీకు చూపిస్తారు, ఒక డెమో చూస్తారు, 1200 మీటర్ వర్కౌట్ చేస్తున్నాం మనం, 800 మీద కోసం 1200 మీటర్ వర్కౌట్ చేస్తున్నాం. సో మీరు అది గమనించండి. ఒకసారి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా, ఇంకా ఈవెంట్స్ ఏమైనా పెండింగ్ ఉండి రాకపోతే ఇబ్బంది అయితే కూడా మీరు మా దగ్గర రావచ్చు డైరెక్ట్గా, కాకతీయ యూనివర్సిటీ SGLC గ్రౌండ్ అపోజిట్ సురభి హోటల్. థ్యాంక్ యూ, ప్లీజ్ వాచ్. ఓకే, రెడీరా. ఫస్ట్ మ్యాచ్ నువ్వు ఉంజల్తా ఉంటావు, నువ్వు ముందు లీడ్ చేయాలి. నువ్వు నీతో సత్యం ఉంచుకెళ్ళు, సత్యం ఉంచుకెళ్ళు, నువ్వు వెనుకుంటావు. ఓకే సార్, మీరు ముందుకెళ్తాను, మీరు గైడ్ అన్నట్టుగా. ఓకేనా, రెడీ. ఫస్ట్ మ్యాచ్ రెడీ, 3 రౌండ్స్ రా, ఫస్ట్ రెడీ. ఫస్ట్ మీడియం స్టెప్ ఓన్లీ, ఓపెన్ లెగ్స్ చేయాలి, ఓపెన్ లెగ్స్ చేసుకుని పోవాలి, ఓపెన్ లెగ్స్ ఓన్లీ, ఓపెన్ లెగ్స్. విషయం ఏంటంటే, అసలు దూరంగా ఉన్న వాళ్ళకు మన ట్యూటోరియల్ తరఫున ఇచ్చే టిప్స్ ఏంది, 800 మీటర్ చేసేటప్పుడు టిప్స్ ఏంది అనేది ఒకసారి చెప్తాం. ఫస్ట్ ఎప్పుడు కానీ 400 మీటర్స్ ఏంటని సార్ అంటే, ఫస్ట్ 800 కొట్టేటప్పుడు బంచ్ ఆఫ్ గ్రూప్తో, అంటే నీ గ్రూప్తో ప్రాక్టీస్ చేయి, ఇండివిజువల్ చేస్తే నీకు కష్టమవుతుంది ఫస్ట్. సో గ్రూప్లో ఉండడం ట్రై చేయాలి, అంటే ఒక 4 కానీ 6 కానీ గ్రూప్తో ఉంటే అందరూ ఎవరైతే బాగా ఫాస్ట్ అవుతారో, ఓపెన్ యువర్ లెగ్స్, బాగా లెగ్స్ ఓపెన్ చేసి పరిగెత్తడం ఫస్ట్ నేర్చుకోవాలి, అదొకటి ఫస్ట్ టిప్. సెకండ్ వచ్చేసి బ్రీత్ కంట్రోల్, మనం పరిగెడుతున్నప్పుడు బ్రీత్ కంట్రోల్ కాదు, దానికోసం వచ్చేసి మనకి ఇంతమంది ఒక బ్రీత్ కంట్రోల్ ఎక్సర్సైజ్ కూడా చేసినాం మన దాంట్లో. లేదు అంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక స్టెప్ అంటే వన్, మనం మామూలు రెగ్యులర్ పరిగెడుతుంటే హాని మోస తీస్తూ ఉంటాం, అట్లా కాకుండా జస్ట్ మనం 3 రకాల శ్వాస తీసుకుంటాం. అంటే ముక్కు ద్వారా తీసుకోవడం, ముక్కు ద్వారా వదిలిపెట్టడం ఫస్ట్ రకం, ముక్కు ద్వారా తీసుకోవడం, నోరు ద్వారా వదిలిపెట్టడం రెండు. సరిపోనప్పుడు నోరు ద్వారా తీసుకుంటాం, నోరు ద్వారా వదిలిపెడతాం, ఆల్రెడీ ముక్కు నడుస్తూ ఉంటుంది కాబట్టి ఈ 3 రకాల శ్వాస తీసుకుంటూ ఉంటాం. ఫస్ట్ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది అంటే మ్యాక్సిమం 99% ముక్కుతో శ్వాస తీసుకొని ముక్కుతో వదిలే ట్రై చేయాలి. అంటే దానికోసం బ్రీతింగ్ తీసుకోవడం, హోల్డ్ చేయడం, వదిలిపెట్టడం, బ్రీతింగ్ తీసుకోవడం, హోల్డ్ చేయడం, వదిలిపెట్టడం, ఇది ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వైలాండ్ మూమెంట్, రన్నింగ్లో బ్రీత్ కంట్రోల్ చేయాలంటే కామన్గా మనం ఏం చేస్తూ ఉంటాం, రన్ చేస్తూ ఉంటాం, 1 2 3 1 2 3 అంటే వెళ్ళడం వల్ల మన లోపల కౌంట్ చేసుకోవాలి, మనం బయటకు నెడతా ఉంటాం, మనం ముక్కుతో అట్లా అంటూ ఉంటే వదిలిపోయే కొద్దీ మన లోపలికి, మీకు తెలిసిందే బెలూన్లో శ్వాసం, ఒక బెలూన్లో వాటర్ పెట్టినాం, ఒత్తేసి నీళ్ళు బయటకు వెళ్తాయి, మళ్ళీ రాగానే లోపలికి వచ్చేస్తాయి వాటర్. సో దాని లెక్కనే ఆ 4th స్టెప్ మీద, ఒక 3 4 స్టెప్ 4 స్టెప్ మీద వదిలిపెడితే మళ్ళీ లోపలికి వచ్చేస్తాయి, మళ్ళీ 4 స్టెప్ లోపల గాలి వచ్చేస్తాయి, మళ్ళీ 4 స్టెప్లకు వదిలిపెడతా ఉంటాం. ఇట్లా నువ్వు బ్రీత్ కంట్రోల్ ప్రాక్టీస్ చేయాలి, ఇది ఫస్ట్. ఇది నెక్స్ట్, థర్డ్ వచ్చేసి ఎప్పుడు కానీ వర్కౌట్స్, 800 మీటర్లు మనకు స్ట్రెంగ్ కావాలి, బాడీ పర్ఫెక్ట్ చేయాలంటే ఇందులో లోయర్ బాడీ స్ట్రెంత్ అనే ఉండాలి, గుర్తుపెట్టుకో, కార్డియో మజిల్ స్ట్రెంత్ అనే ఉండాలి. ఓకే, అబ్డమిల్ పవర్, మనకైతే కోర్ ఎక్సర్సైజ్, కోర్ పార్ట్ ఉందో అది కూడా స్ట్రెంత్ అనే ఉండాలి. అంటే మనం 800 మీటర్ వర్కౌట్ చేసి ఉరికితే రాదు, దానికి 3 రకాల స్ట్రెంత్ అని చేసుకోవాలి, బాడీని 3 రకాల విడగొట్టుకుంటాం. ఒకటి కార్డియో మజిల్, లంగ్స్ పవర్ కానీ కార్డియో పవర్ కానీ మనం పెంచుకోవాలి ఫస్ట్. మనకు గుర్తుతూ ఉంటే ఎక్కువ బ్లడ్ ప్రెషర్ అయ్యి సార్ కళ్ళు తిరుగుతాం, ఇట్లాంటి ఫీలింగ్స్ మనం చెప్తూ ఉంటాం. అది కావాలంటే మనకు కార్డియో పవర్ పెరగాలి, అంటే ఆ మస్కులర్ పవర్ పెరగాలి, నీ గుండె యొక్క నరాలు ఏవైతే ఉన్నాయో మజిల్స్ వాటి స్ట్రెంత్ పెరగాలి, అవి ప్రాక్టీస్తోనే వస్తూ ఉంటుంది. సో కొద్దిగా స్లో రన్ చేయడం, కొద్దిగా స్పీడ్ రన్ చేయడం, కొద్దిగా స్లో రన్ చేయడం, స్పీడ్ రన్, ఇట్లా మనం వర్కౌట్ చేస్తే కొద్దిగా మజిల్ పవర్ పెరుగుతుంది, దాంతోపాటు శ్వాస కంట్రోల్స్ అన్ని చేసేది. నెక్స్ట్ కోర్ ఎక్సర్సైజ్, మనం ఓన్లీ ఉరుకుతేనే రాదు, కడుపు అంతా వస్తూ ఉంటుంది, సైడ్ దొక్కలు వస్తూ ఉంటుంది, అన్ని పవర్స్ వస్తాయి కనుక అబ్డమిల్స్ ఎక్కువ కొట్టడం, వేరియస్ టైప్స్ ఆఫ్ అబ్డమిల్స్ కొట్టడం అదొకటి. సెకండ్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి లెగ్ పవర్, అంటే మనం లెగ్స్ వెయిట్స్ వేసుకొని ట్రైనింగ్ చేయడం కానీ లెగ్స్ పవర్ స్ట్రెంగ్ కోసం కానీ మనం చేయాలి. ఇంకా మీకు ఏమంటే, మీకు ఆల్రెడీ ఇచ్చేసిన మేము కోర్ ఎక్సర్సైజ్ సంబంధించిన, అంటే మీరు తక్కువ టైంలో కవర్ చేస్తారు కనుక మీకు మన ఛానల్ కూడా ఉంది ఆల్రెడీ సుమారు వరంగల్, మీరు అలా చూడొచ్చు, మీకు ఒక దానికి సంబంధించిన ఒకటి లింక్ కూడా పంపిస్తే మీరు చూడండి ఒకసారి, అందులో ఉంటాయి. సో ఇవి మీరు చేయాల్సింది, అంటే
కానీ దీన్ని గుర్తుపెట్టుకోండి, కామన్ షెడ్యూల్లో ఎప్పుడు కానీ నువ్వు లాంగ్ అంటే బ్రీత్ కంట్రోల్ కావాలంటే లాంగ్ రన్ వెళ్ళాలి, లెగ్ స్ట్రెంత్ పెరగాలంటే లాంగ్ రన్ వెళ్ళాలి, ఫస్ట్ లాంగ్ రన్ వెళ్ళాలి, ఆ తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేసుకుంటే నీకు ఈజీగా ఉంటుంది. ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత స్ట్రెచింగ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాం, సాయంత్రం వీడియోలో మీకు చూపిస్తాం. థ్యాంక్ యూ. Very good.
అంతకుముందు 1200 మీటర్ వర్కౌట్ చేసేది, దాని తర్వాత కంటిన్యూస్గా వచ్చేసి 400 మీటర్, అంటే 800 మీటర్ మన వర్కౌట్స్ కోసం 400 మీటర్ రిలే చేస్తాం. 400 × 3, 400 × 4, 400 × 5, 400 × 6, నీ స్ట్రెంత్ను బట్టి ఉంటుంది. సో నీ స్ట్రెంత్ డెవలప్ చేసుకోవడం కోసం ఈ వర్కౌట్ అవసరం, అంటే స్పీడ్ లెగ్స్ మూమెంట్ స్పీడ్ రావడం కోసం, హ్యాండ్ మూమెంట్ స్పీడ్ రావడం కోసం ఈ వర్కౌట్ చేస్తాం మనం ఓపెన్ లెగ్స్ చేయడం కోసం. థ్యాంక్ యూ, ప్లీజ్ వాచ్. రెడీ రెడీ బాయ్స్, రెడీ. ఆల్అౌట్ చేయాలి, గుర్తుపెట్టుకో, ఆల్అౌట్ చేయాలి. శబాష్ గుడ్ రా, వెరీ గుడ్ రా, వెరీ గుడ్ బాయ్స్. రెడీ రెడీ ఉండాలి, రెడీ ఉండాలి, రెడీ ఉండాలి బాయ్స్. Nine.
ఓకేనా, జస్ట్ ఆల్ అవుట్ చేయడం ట్రై చేయండి. లాస్ట్ వర్కౌట్ ఇది, ఓకేనా? లాస్ట్ వర్కౌట్ కంప్లీట్ ఆల్అౌట్ చేయాలి, ఓకేనా? రెడీ, చాలా ఫస్ట్ సిక్స్ మెంబర్ రెడీ, రెడీ పెట్టా, రెడీ. Very good.